హే గైస్, ఎలా ఉన్నారు? గైస్, ఇవాళ వీడియోలో మనం ఆటో రిప్లైకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరైనా మనకి ఎస్ఎంఎస్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు మనం మన మొబైల్లో ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై అనేది ఎలా వెళ్ళాలి, వాళ్ళు చేసిన మెసేజ్ని బట్టి మన మొబైల్ని ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై వెళ్ళేలాగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇవాళ టాపిక్ గైస్. ఫస్ట్ మీరు ఈ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోండి, ఆటో రిప్లై అనేది. గైస్, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ ఐకన్ ఉంటుంది, ప్లస్ ఐకన్ మీద కూడా క్లిక్ చేయండి. ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బిజీ అని కనిపిస్తుంది చూసారా, బిజీ మీద క్లిక్ చేసి మీరు ఏం పని చేస్తున్నారో, ఏ వర్క్లో ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 8 AM నుంచి 4 PM వరకు టైం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టోగుల్ అనేది, ఇందాక మనం సెట్ చేసుకున్నది అనేది ఇక్కడ ఆన్ ఇక్కడ పడిపోయింది చూసారు, ఇక్కడ లాస్ట్లో ఉంది ఆప్షన్ అనేది. ఇక్కడ మీరు లాస్ట్లో టోగుల్ ఆన్ చేయండి. టోగుల్ ఆన్ చేసిన తర్వాత మీకు ఎవరన్నా గైస్, మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM మధ్యలో మీకు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నేను క్లాస్లో ఉన్నాను అని రిప్లై వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవును గైస్, రియల్గా ఇప్పుడు నా దగ్గర వేరే మొబైల్ అనేది ఏది లేదు. ఈ యాప్ ఒక సైజ్ వచ్చేసి చాలా తక్కువనే 1 MB ఉంటుంది. మీరు ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ట్రై చేసి చూడండి, నచ్చితే ఉంచుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలా మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.